యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ ఇమ్రాన్ కు ఎదురు దెబ్బ తగిలింది. కేసులో నిందితులుగా చేర్చక ముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. హర్ష సాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణ ఇమ్రాన్ పై ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు చేసింది. హర్ష సాయి బాధితురాలికి పెళ్లి చేయాలని రాధాకృష్ణనే ప్రపోజల్ పెట్టారని హర్ష సాయి తరపు న్యాయవాది వాదించారు. ఫిర్యాదులో మాత్రం హర్ష సాయి తండ్రి కూడా పెళ్లి చేస్తానని చెప్పి తనను మోసం చేశాడని బాధితురాలు పేర్కొంది. విచారించిన కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, హర్ష సాయి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? యూట్యూబర్ హర్ష సాయితో పాటు తన తండ్రి, కొంతమంది హర్ష సాయితో ఉన్నటువంటి దగ్గర స్నేహితులని ఈ పేర్లని మెన్షన్ చేస్తూ బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదుపైన నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికీ ఈ సుమారు 10 రోజులు కావస్తా ఉన్నా హర్ష సాయి ఆచూకీ లభ్యం కాకపోవడము, అతని కోసం నార్సింగి పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు జరుపుతున్నప్పటికీ ఎక్కడ కూడా హర్ష సాయి జాడా దొరకకపోవడంపై మాత్రం పోలీసులపై తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. ఇదే కేసులో హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ ఇద్దరికి మ్యూచువల్ గా ఇన్ని రోజుల పాటు వ్యవహరించినటువంటి ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి, వీరిద్దరి పేర్లను కూడా మెన్షన్ చేస్తూ బాధితురాలు ఫిర్యాదు మెన్షన్ చేయడంతో ఆ ఫిర్యాదుని బేస్ చేసుకుని వీరిద్దరి పైన కేసు నమోదు అవడం జరిగింది. ఆ ఇద్దరు అనుమానితులు ఈ రోజు హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా కోర్టుని ఆశ్రయించడము, కోర్టు హర్ష సాయి తండ్రి ఇమ్రాన్ పై ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు చేయడము, కేసులో నిందితులుగా చేర్చక ముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారంటూ కూడా హైకోర్టు ఈ విషయం ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. కేసులో నిందితులు చేర్చిన తర్వాత ముందస్తు బెయిల్ కి రావాలంటూ కూడా న్యాయస్థానం వారిద్దరికి ఈ స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. హర్ష సాయి బాధితురాలకు పెళ్లి చేయాలని బాధితురాలు వద్దకు వెళ్లి తండ్రి రాధాకృష్ణనే ప్రపోజల్ పెట్టాడంటూ కూడా హర్ష సర్పు న్యాయవాది ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఫిర్యాదులో మాత్రం హర్ష సాయి తండ్రి కూడా పెళ్లి చేస్తానని మోసం చేశాడన్నట్టు కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో తన తండ్రి మరో వ్యక్తి ఇమ్రాన్ ఇద్దరు కలిసి తమకు ముందస్తు బెయిల్ కావాలని కూడా కోరడంతో కోర్టు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో ఇద్దరు పేర్లు మెన్షన్ కాలేదు. కేసు నమోదు అవ్వకుండా ముందస్తు బెయిల్ ని ఏ రకంగా మంజూరు చేస్తారన్నట్టు కూడా కోర్టు గుర్తు చేసి తాము వేసినటువంటి పిటిషన్ ని కొట్టివేస్తున్నాం అన్నట్టుగా కూడా హైకోర్టు ఈ నిర్ణయం వ్యక్తం చేయడం జరిగింది. ముందస్తుగా బెయిల్ పొంది ఆ కేసులో తన కొడుకుతో పాటు తన కూడా అరెస్ట్ అవ్వద్దనే ఒక ఉద్దేశంతో రాధాకృష్ణ తన తండ్రి ఈ రోజు కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా రిలాక్సేషన్ పొందేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కోర్టు మాత్రం ఎక్కడ కూడా ఈ బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో రాధాకృష్ణ అనే పేరు గాని ఇమ్రాన్ అనే ఒక పేరు గాని లేనప్పటికీ మీరు కోర్టుని ఎందుకు అప్రోచ్ అయ్యారు, కేసు నమోదైన తర్వాత కోర్టుని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అంటూ మాత్రం ఈ విషయాన్ని గుర్తు చేస్తూ వారు వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరిస్తూ మరోసారి కోర్టు టైం వేస్ట్ చేయకూడదు అంటూ మాత్రం ఈ విషయాన్ని గుర్తు చేస్తూ వారు వేసిన పిటిషన్ కొట్టివేయడం జరిగింది. వైశాలి, మరి హర్ష సాయి ఆచూకీ ఇంకా తెలియకపోవడంపై పోలీసులు ఏమంటున్నారు? పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతా ఉంది, కొంత రాజకీయంగా కొంత పొలిటికల్, దాంతో పాటు ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక ప్రెషర్ తట్టుకోలేక పోలీసులు వివిధ టీమ్స్ ని ఏర్పాటు చేసి అసలు భారతదేశంలోనే ఉన్నాడా లేదా యుఎస్ వెళ్తా ఉన్నాడా అంటూ కూడా ప్రచారం సాగింది. కాబట్టి అతను అమెరికాలో వెళ్లి తలదాచుకున్నాడు అనే దానిపై మాత్రం పోలీసులు తీవ్రంగానే గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఈ కేసు తన పైన ఫిర్యాదు వచ్చి కేసు నమోదైందన్నటువంటి వెంటనే అధ్యక్ష ఇక్కడి నుంచి తనకున్నటువంటి సోర్స్ ప్రకారంగా విదేశాలకు వెళ్లిపోయాడన్న ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతా ఉంది. అక్కడి దేశ చట్ట ప్రకారంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే డెఫినెట్ గా అక్కడి ప్రభుత్వాలు అక్కడ పోలీసులు అనుమతి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఉన్నటువంటి పోలీస్ అధికారులకు అక్కడి ప్రభుత్వానికి కూడా ఇక్కడ సైబరాబాద్ నుంచి వీళ్ళు లేఖ కూడా పంపి ఆ లేఖ ద్వారా ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి ఈ వ్యక్తి, అమ్మాయి వేధింపుల కేసులో నిందితుడు ఉన్నటువంటి వ్యక్తిని ఇమీడియట్ గా తమ దేశం నుంచి పంపించాలన్నట్టుగా కూడా వీళ్ళు లేఖ రాసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసు నమోదైన తర్వాత అతను అమెరికాకు వెళ్లి అక్కడ తలదాచుకుంటా ఉన్నాడు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ రాకుండా
తను జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాడు హర్షసాయి అనే దానిపై మాత్రం ఇది జోరుగా ప్రచారం సాగుతా ఉంది. కాబట్టి నార్సింగి పోలీసులు అయితే వివిధ టీమ్స్ ని ఏర్పాటు చేసి త్వరలో హర్షసాయిని పట్టుకొని రిమాండ్ చేస్తామంటూ మాత్రం వారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజా లేదా రేపా డెఫినెట్ గా హర్షసాయిని పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాతనే రిమాండ్ చేస్తామంటూ మాత్రం నార్సింగి పోలీసులు చెప్తా ఉన్నారు. వర్షాలు కేసు నమోదయ్యి మరి ఇన్ని రోజులు గడుస్తున్నా హర్షసాయిని పోలీసులు ఇంకా పట్టుకోకపోవడంపై బాధితురాలేమంటోంది? బాధితురాలు రెండోసారి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ని కలిసి ఇతనిపై కేసు నమోదయ్యింది, అతను విదేశాలకు పారిపోయేటువంటి అవకాశం ఉంటుంది, అతని పాస్పోర్ట్ అతని వీసాను కూడా సీజ్ చేసి అతనికి లుకౌట్ నోటీసులు ముందస్తుగానే జారీ చేయండి అనే ఒక విషయాన్ని బాధితురాలు ఉన్నత పోలీస్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో అతను తప్పించుకోకూడదు, ఒకవేళ ఆయన దేశం దాటి ఇతర దేశానికి వెళ్తే మాత్రం అరెస్టు చేయడానికి కష్టకరంగా మారుతా ఉంటుంది, ఇవన్నీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బాధితురాలు ముందే పోలీసులకి హింట్ ఇచ్చినప్పటికీ అప్పటికే అతను విదేశాలకు పారిపోయి తలదాచుకున్నాడు అనేది మాత్రం పోలీసులకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అయింది. తనతో పాటు తన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ మొదట అక్యూజ్ ని అరెస్ట్ చేసిన తర్వాత అక్యూజ్ ని కస్టడీలోకి తీసుకుని తను ఇచ్చేటువంటి సమాచారాన్ని బట్టి తన తండ్రి పాత్ర ఏంది, ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది, అతని పాత్ర ఏంటి, ఈ బాధితురాల్ని పదే పదే మత్తుమందించి ఈ వేధింపులకు పాల్పడి ఆ వీడియోలని చిత్రీకరించి అది సోషల్ మీడియా ద్వారా పెడతానంటూ కూడా బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు అన్నట్టుగా కూడా గతంలో నుంచి ఈ ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. కాబట్టి అతన్ని దొరికితే తప్ప ఎందుకు మత్తుమందు అమ్మాయిపై ప్రయోగం చేసి ఈ బలాత్కారానికి పాల్పడ్డారు అనే దానిపై మాత్రం అతను నోరు విప్తే ఈ కేసులో అనేక అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అతని కోసం మాత్రం పోలీసులు తీవ్రంగానే గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.